అరే నాకు బలిపీఠం దగ్గర నిలబడాలంటేనే ధైర్యం చాలదు, ఆడవాళ్ళకి ఎంత తెగువో, సాక్ష్యాలు చెబుతారు మైకులు తీసుకొని డింగ్ డింగ్ మని పోయి కానుకలు వేస్తుంటారు, అంత భయంకరంగా ఉంటుంది లేడీసు, అసలు వాళ్ళకున్న ధైర్యం కూడా నాకు లేదు, నేను అసలు నిలబడాలంటేనే మహాసిగ్గు నాకు. నిజమండి, చర్చిలో కానుకేయటానికి పోతే అందరిని చార్జ్ చేసుకొని చార్జ్ చేసుకొని పోయేస్తా. ఇప్పుడు కూడా స్ట్రైట్గా ముఖాల్లో చూడబుద్ది కాదు కొన్నిసార్లు, సిగ్గేస్తుంది ఎందుకో పక్కది. అంత సిగ్గు కలిగిన వాడు, అసలు సిగ్గు లేని వాడు చేశాడు దేవుడు. దేవునికి స్తోత్రం కలిగి ఉన్నాయా? హల్లెలూయా. దేవా నాకు సిగ్గు ఎక్కువ, నిలబడలేను, మాట్లాడలేను, ఆర్థిక ఇబ్బందులు అయ్యా, నాకు ఏం తెలుసు అయ్యా వాళ్ళకు బోధ చేయటానికి. అప్పుడు మాట్లాడాడు, నా కుమారుడా నా బిడ్డల్ని చూడు, నశించిపోతున్న ఆత్మల్ని చూడు. ఒక బిడ్డని తల్లి కోల్పోతే ఎంత బాధపడిద్దిరా. నా చేతులతో నిర్మించుకున్న నా పిల్లలు అమాయకంగా అగ్నిగుండానికి వెళ్తుంటే నేనెంత బాధపడుతున్నానో చూడయ్యా. నువ్వు నన్ను ప్రేమిస్తున్నానన్నావే, నా సంతోషాన్ని వెతుకుతున్నానన్నావే. నేను దేన్ని బట్టి సంతోషిస్తానో తెలుసా? ఒట్టిగా మోకాళ్ళే నిన్ను నాకు మోకాళ్ళుని ఒట్టిగా స్తోత్రం స్తోత్రం అంటే కాదురా. నన్ను గూర్చిన సాక్ష్యం ప్రకటించి మారు మనసు లేని ఒక వ్యక్తిని మారు మనసులోకి నడిపించి ఒక ఆత్మను రక్షిస్తే నేను సంతోషపడతానయ్యా. నన్ను ఎరగని నా బిడ్డలు ఎంతోమంది నశించిపోతున్నారు, నీలాగే కొంతమంది రక్షణలోకి వచ్చారా, వాళ్ళు నా కొరకు వాడబడతారు, ఆత్మల్ని కాపాడతారని ఆశపడ్డానయ్యా. కానీ నన్ను మోసం చేశారా? నేను ఇచ్చే ఆశీర్వాదాల కోసమే వాళ్ళు నన్ను విశ్వసించారు, అవి మాత్రం పొందుకొని పక్కన పెట్టారు, కానీ వాళ్ళ నుండి జరిగిద్ది అనుకున్న పరిచర్య జరగలేదు. నువ్వు కూడా నన్ను అంతే చేస్తావా? ఆయన మాటలు, నేను నమ్మిన వారిలో కొందరు మోసం చేశారు, వెళతామని చెప్పి వెనుకకు తిరిగారు. నేను నమ్మిన వారిలో కొందరు మోసం చేశారు, వెళతామని చెప్పి వెనుకకు తిరిగారు. నీవైనా నీలో ఒకరైనా, నీరైనా నీలో ఒకరైనా, వెళతారా ప్రేమను చెబుతారా, వెళతారా నా ప్రేమను చెబుతారా. నా పేరే తెలియని ప్రజలు ఎందరో ఉన్నారు, నా ప్రేమను వారికి ప్రకటింపను కొందరే ఉన్నారు. ఎవరైనా నీలో ఒకరైనా, ఎవరైనా నీలో ఒకరైనా, వెళతారా నా ప్రేమను చెబుతారా, వెళతారా నా ప్రేమను చెబుతారా. నా పేరే తెలియని ప్రజలు ఎందరో ఉన్నారు, నా ప్రేమను వారికి ప్రకటింపను కొందరే ఉన్నారు. ఆ పిలుపు అందుకునే గ్రాహం స్టెయిన్స్ ఆస్ట్రేలియా నుండి ఇండియాకి వచ్చాడు. ఆ పిలుపు అందుకునే ఆయనను సంతోషపెట్టడం కోసమే విలియం కెరీ ఇంగ్లాండ్ నుంచి ఇండియాకి వచ్చాడు. ఆయన పిలుపు అందుకునే డేవిడ్ లివింగ్స్టన్ చైనా మరియు దక్షిణాఫ్రికా దేశాలకు వెళ్ళారు. నా ప్రేమైన దేవుని వెళ్ళారా? ఆ పిలుపు అందుకునే ఆయన్ని సంతోషపెట్టడానికి, ఆత్మలను రక్షించాలి, నా బాధ్యత నెరవేర్చాలన్న లక్ష్యంతోనే రెడ్ ఇండియన్లకు మధ్యలోకి డేవిడ్ బ్రైనార్డ్ వెళ్ళాడు. ఆ పిలుపు అందుకునే ఈక్వెడార్ అరణ్యంలో ఉన్న అవకాజాతి మనుషుల దగ్గరికి జిమ్ ఎల్యాట్ బృందం వెళ్ళారు, ప్రాణం పెట్టారు రక్తసాక్షులై. నా ప్రేమైన దేవుని బిడ్డలారా, నా యేసయ్య నాతో మాట్లాడాడు, నువ్వు నాకు లోబడినానా,
నీతో చాలా పనుందిరా నాకు. నువ్వు పరిస్థితులకు పరీక్షలకు భయపడకు, వెనకడుగు వేయకు. ఈరోజు నువ్వు అనుభవిస్తున్న లేముందే, నీకు ఆట్యకాలం ఉండదురా. అనేకులకు నువ్వు ఇచ్చేటట్టు నిన్ను దీవిస్తాను.